కరోనా కారణంగా మూడేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న చేప ప్రసాదం పంపిణీని ఈ సంవత్సరం తిరిగి ప్రారంభించనున్నారు మృగశిర కార్తి రోజున జూన్ తొమ్మిదిన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేపమందు పంపిణీ జరగనుంది తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో బతిన కుటుంబీకులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు తెలంగాణ ఏపీలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి చేప ప్రసాదం పెద్ద ఎత్తున జనం వచ్చే నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు ప్రతి ఏడాది మృగశిర వచ్చిందంటే చాలు హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆస్తమా బాధితులతో కిటకిటలాడుతుంది ఆస్తమా సమస్య ఉన్నవారికి బత్తిని వంశస్థులు చేప ప్రసాదం మందును పంపిణీ చేస్తారు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి సైతం ఆస్తమా పేషెంట్లు చేపమందు తీసుకునేందుకు వస్తూ ఉంటారు అయితే ఇటీవల కరోనా నిబంధనల కారణంగా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు వరుసగా మూడేళ్ల పాటు చేప ప్రసాదం పంపిణీ జరగలేదు కానీ ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు బత్తిన హరినాథ్ గౌడ్ తెలిపారు జూన్ తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటల నుంచి పదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు ప్రసాదం ఇవ్వనున్నట్లు వెల్లడించారు అంటే తెలంగాణ షాన్ మన హైదరాబాద్ ఇంకా ఎక్కడ ప్రతి వరల్డ్ లో అన్ని ప్లేసెస్ నుంచి ఇక్కడ మన దగ్గరికి వస్తారు హైదరాబాద్కు వచ్చి ఈ చేప ప్రసాదం అంటే దాని విలువ ఏందో వాళ్ళకి తెలుసు సంవత్సరం ఎలాగైతే వస్తుందో పబ్లిక్ మేము అంచనా ఈ కరోనా తర్వాత మా అంచనా ఏందంటే ఒక థర్టీ ఫార్ థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దాదాపు అరవై డెబ్బై ఏళ్ల నుంచి బత్తిని వంశస్థులు ఆస్తమా పేషెంట్ల కోసం నగరంలో చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు చేప ప్రసాదానికి తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా వేలాది మంది తరలి వస్తారని మంత్రి తలసాని అన్నారు బత్తిని కుటుంబ సభ్యులతో పాటు సుమారు రెండు వందల యాభై మంది వాలంటీర్లు ఈ పనిలో నిమగ్నం కానున్నట్లు మంత్రి తలసాని అన్నారు చేప ప్రసాదం ఇంటికి తీసుకెళ్లడానికి కార్తీ కౌంటర్లు కూడా పెంచినట్లు వెల్లడించారు గత మూడేళ్ల నుంచి చేపమందు పంపిణీ జరగకపోవడంతో ఈ సంవత్సరం రెండు లక్షల మందికి పైగా వచ్చే అవకాశం ఉండడంతో ముప్పై రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు తలసాని తెలిపారు డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ఎవ్వరికి ఏ ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమం మెడికల్ అండ్ హెల్త్ ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడనే వాళ్ళకి కావాల్సినటువంటి అంబులెన్స్ వెహికల్స్ కానివ్వండి మెడిసిన్ కానివ్వండి డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు అయితే ఈ డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకుంటున్నాం అయితే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఖర్చు అయినప్పటికీ అద్భుతంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని శాఖల ఉన్నతాధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఇప్పటికే రెండు లక్షల చేప పిల్లలను ఫిషరీస్ డిపార్ట్మెంట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది సీసీ కెమెరాలు ఫైర్ సేఫ్టీకి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు